ఇన్ ఇన్ఫైన్ అలా తీసుకోవాలప్పుడు హాఫ్ పడుతుంది ఎక్కువ. ఓకే రెడీ. వెంట పరుగు మరుపేరాని కదలు అలుపేలేని అరగై అభినయ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. నిన్న వీడియోలో చెప్తాం కదా మనకు టెంపుల్లో ట్రీస్ ఇస్తున్నారు అని. సో ఆ ట్రీస్ని కలెక్ట్ చేసుకోవడానికి ఇప్పుడు వెళ్తున్నాను. ఇప్పుడు టైము 10:30 అవుతూ ఉంది. యాక్చువల్గా అంటే 10 to 12 ఇస్తారంట. సో నేను రెడీ అయ్యే లోపల ఇప్పుడు 10:30 అయిపోయింది. అక్కడ పోవడానికి ఒక 15 మినిట్స్ టైం పడుతుంది. వీళ్ళైతే ఇంకా అంటే రెడీ అవ్వలేదు. వాళ్ళైతే ఎవరు రారంట. నేను ఒక్కటే వెళ్తున్నాను. లైట్గా వర్షం కూడా పడుతూ ఉంది. చాలా బాగుంది వెదర్. అక్కడ ఏమేమి ట్రీస్ ఇస్తారో నాకు కూడా తెలియదు. ఎవ్రీ ఇయర్ మామూలుగా డిస్ట్రిబ్యూషన్ చేస్తారు కానీ నేను ఎప్పుడూ వెళ్ళలేదు. ఈరోజు వెళ్ళాలి. వెళ్ళేసి ఏమి ఇస్తారో చూడాలి. ఇప్పుడే ఇక్కడికైతే రీచ్ అయినాము టెంపుల్కి. అందరు మనకన్నా ముందు చాలామంది వచ్చినారు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మెయిన్ టెంపుల్ ఇది. ఇక్కడ మనకి ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నాయి కదా ఈ చెట్లన్నీ కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఏదైనా కూడా అన్నీ అయిపోయినట్టు. మొత్తం ఫుల్ ఉన్నాయంట. అన్నీ అయిపోయినాయి. మనమే కొంచెం ఒక 1/2 hour లేట్ వచ్చినాం. ఈ చెట్లన్నీ కూడా ఫ్రీనే. కాకపోతే మనం డొనేట్ చేయాలనుకుంటే డొనేట్ చేయొచ్చు. ఆ జస్ట్ ఊరికే నేమ్ రాసేసి మనం తీసుకోవడమే. ఇవి ఏం కావాలో అది. ఒక్కొక్క ఫ్యామిలీకి ఒకటే అన్నారు కానీ 2-3 తీసుకెళ్తున్నారు అందరూ. ప్రస్తుతానికి మనము 2 తీసుకున్నాము. పామోగ్రానైట్ ఒకటి, నెప్రికాట్ ఒకటి అంట. ఇవి 2 పామోగ్రానైట్ అయిపోయింటే పక్కన ఉంటే పాపం ఇస్తున్నారు. ఇది లాస్ట్ గురువారం టెంపుల్ రాలేదు. అందుకోసం ఇప్పుడు టెంపుల్కి వెళ్ళేసి లోపలికి స్వామిని మొక్కనే చేద్దాం. ఇక్కడ ఏదో హోమం జరుగుతోంది ఈరోజు. నార్మల్ జరుగుతాయి హోమం. హోమములు అన్నీ కూడా. ఈరోజు శని త్రయోదశి అంట. శనీశ్వర స్వామి హోమం జరుగుతోంది. ఇందాక స్వామి చెప్తున్నారు శనీశ్వర స్వామి హోమం అంట. ఇంకా దాదాపుగా అయిపోయినట్టున్నాయి డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా. ఇంకా వెళ్ళిపోవడమే. 10 to 12 అన్నారు. ఇప్పుడు 11:30 అయింది. 11:40 అయింది. ఇంకా కొన్ని ఉన్నాయి. దాదాపుగా అన్నీ అయిపోయినాయి. ఇంకా మార్నింగే చాలా అందరు చాలామంది వచ్చి తీసేసుకున్నట్టున్నారు. ఇప్పుడే ఇంటికైతే వచ్చేసినాను. టైము 12 అయింది. ఆకలిస్తుంది.
బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఈవెన్ కాఫీ కూడా తాగల. ఇది పోమోగ్రానేట్ అంట. ఈ ఫ్రూట్ ఏదో చెప్తాను కానీ నాకు సరిగ్గా తెలియదు. నార్మల్గా హెచ్ఈబీలో అమ్ముతారంట ఈ ఫ్రూట్స్ అన్ని కూడా. తెలియదు ఇది ఏదో పిల్లలకి వీళ్ళకి తెలిసే నాకు తెలియదు. బ్రేక్ఫాస్ట్ ఏముందో చూడాలా. ఫుల్ ఆకలి. 12:10 అయింది. 12:05 ఏమే ఏం చేసినావు? తినలేదా? ఈరోజు సాటర్డే అనమాట, అందరూ లేట్గా లేచినారు. నేను పోయేటప్పుడు వీలు కూడా సరిగ్గా లేలా. హనీ ఒక్కటి లేచింది. హనీకి వీకెండ్ అయినా వీక్డే అయినా కూడా ఒకటే, మార్నింగ్ లేచేస్తుంది. ఏంటి ఇది? రవ దోశ పిండి కలిపిన దోశ. పిండి కలిపిన దోశ. ఇది రవ దోశ, పిండి కలిపిన దోశ. ఏం చేస్తున్నారు వీళ్ళు? అవునా? వాళ్ళు చెట్లయితే ఇచ్చినారు. ఏమో అంటే పోమోగ్రానేట్ ఒకటి దొరికింది, ఇంకా రిమైనింగ్ ఏంటో అవి ఫ్రూట్స్ అంట. మామూలుగా చెప్పినారు కానీ సరిగ్గా నాకు హెచ్ఈపీలో కూడా దొరుకుతాయంట, మంచివి అంట అవి. సో బ్లూబెరీస్, బ్లూబెరీస్, బ్లాక్ బెరీస్ అట్లాంటివి. ఇప్పుడు మర్చిపోయినా, అప్పుడు బాగా చెప్పినాను, చదివినాను అప్పుడు. అంటే ఇప్పుడు ఒకటే ఇచ్చినారా నీకు? రెండు. ఓ, రెండు ఇచ్చినా. పోమోగ్రానేట్ ఒకటి, ఇంకొకటి. అది కూడా అయిపోయింది పోమోగ్రానేట్. పక్కన ఉందా అని ఫనీ గారి వైఫ్ ఉన్నారు కదా, ఆవిడ ఇచ్చినారు. ఇక్కడ పక్కన ఉంటే చేద్దాం. ఇవి చేయాలా? ఇది అవి మెయిన్ పక్షులకి. ముందు వర్షం వస్తుంది కదా సార్. ఇది స్పెషల్ దోశ. ఇది పిండి, ఇందులో ఏదో వేసి వాటర్ వేసి చేస్తుంది. ఇవి బాగుంది. ఇది గోధుమ పిండి, శనగపిండి, బియ్యపిండి బాగుంటుంది. షుగర్ తో తింటే ఇంకా ఇంకా తింటా ఉండు. షుగర్ తోనే జామ్, షుగర్. ఇంకా చిన్న బేబీ కదా ఇది. ఇది పిండి కలిపిన దోశ చట్నీ. ఇంతసేపు జున్ను షుగర్తో తింటూ ఉంటే తిట్టింది ప్రత్యు. ఇప్పుడు చూడు, ప్రత్యు కూడా షుగర్తో తింటుంది. ఇదొకటే అంటే ఏరా, నేను తిట్టింది కదరా. ఇందాక టెంపుల్లో ఇచ్చిన చెట్లు ఇవే. ఇవి సూపర్ టాల్ మ్యాన్. ఫోల్డ్ చేసిన సీట్. ఇది ప్రోమో గ్రానైట్. టెంపుల్లో ఫ్రీగా ఇచ్చినారు. ఇవి కూడా పెట్టేద్దాం. నిన్న ఈవినింగ్ చీకటి అయిపోయి ఉంటే పెట్టలేదు పక్షుల కోసం. పక్షుల కోసం ఇవి కూడా ఉన్నాయి హ్యాంగింగ్ చేయడానికి. ఇట్లా ఇవి ఇవి కూడా కొట్టేసి అట్లానే మళ్ళా ఈ లైట్స్ కూడా సోలార్ లైట్స్ ఎప్పుడు 1 ఇయర్ బ్యాక్ తెప్పించింది. ఇంతవరకు చేయలేదు. ఇవి పనిచేయకపోతే అంతేనా? ఈ చెట్ల సంగతి ఎట్లా బ్రా? అవునా, పార్ట్స్ లో పెడదామా? ఎందుకేం అవుతున్నారా? ఆ చెట్లకైతే పెద్ద పార్ట్స్ తీసుకొని రావాలా? యాక్చువల్గా అంటే ఇట్లా భూమిలో పెట్టచ్చు కానీ పర్మిషన్ తీసుకోవాలా అంటారు. కాకపోతే ఇవి అందరు చాలా మంది అయితే తీసుకోలేదు. అది రావు చెట్ట. ఇది తీసుకురా. ప్రస్తుతానికి ఇవైతే ఇవి నాలుగు ఇక్కడ కొట్టినాం, ఇక్కడ, ఇక్కడ అండ్ ఇక్కడ. ఇప్పుడు ఈ సోలార్ లైట్స్ పెట్టాలంట. యాక్చువల్గా అంటే ఇవన్నీ చేస్తూ ఉంటే మన సబ్స్క్రైబర్స్ తిట్టున్నారు. ఫస్ట్ మీరు పెయింట్ చేస్తామన్నారు, పెయింట్ చేసిన తర్వాత ఇవన్నీ చేయాలి కదా అని. అది కూడా పాయింటే కదా. మీరు కరెక్టే యాక్చువల్లీ, అన్ఫార్చునేట్లీ వి కాంట్ డూ ఎనీథింగ్. కానీ అది టైం పడుతుంది, బాగా ఎక్కువ టైం పడుతుంది పెయింట్ చేయడం అవన్నీ. అందుకోసం ఫస్ట్ చేద్దాము, తర్వాత ప్రాబ్లం లేదు. ఇట్లాంటి చిన్న చిన్న చోట్ల మళ్ళీ బ్రష్ తో పెయింట్ చేస్తాను. ఎక్కువ అంటానని చేస్తాను కదా. సో బేసిక్ గా నువ్వు ఇండైరెక్ట్ గా ఏమంటావు అంటే మమ్మీ సతాయిస్తానని. తలనొప్పి ఎందుకు ఊరికనే చూడు. అది అయిపోయిందా? ప్రస్తుతానికి అవన్నీ కూడా కొట్టేసినాము. అట్లనే నిన్న ఈ కొత్తది బర్డ్ ఫీడర్ ఒకటి తీసుకొచ్చినాము. ఇది ఒకటి హౌస్ ఒకటి ఉంది కదా, ఇవి కూడా పెట్టేద్దాం. దీనికి ఫుడ్ అంట. ఇది
ఇది కేక్ అంట, స్వీట్ కేక్. రా బర్త్డే కేక్ ఓపెన్ చేయి. ఈ ఫుడ్ వచ్చేసి మనతో ఆల్రెడీ ఉన్నింది, దీన్ని ఇందులో వేసేద్దాం. ఈ కేక్ని అయితే దీంట్లో పెట్టేసాం కదా హనీగా. హనీగా చూ ఎంత బాగా వర్క్ చేస్తుందో. ఇది చూడు ఆడుకుంటా ఉంది. ఎస్ ఐ లవ్ ఆడుకోయింగ్. నో పని నో చాలు చాలు మళ్ళా గాలి వస్తే వెళ్ళిపోతుంది. మళ్ళీ వాట్ ఏ జీనియస్. వై డిడ్ యు లిఫ్ట్ ఇట్ అప్? పెట్టాను బంగారు హనీగాడు. గుడ్ ఇది ఇది ఇక్కడ ఇక్కడ అన్ని ఫుల్ బర్డ్స్ కావాలా కర్రా బాగా పెట్టి చేసుకుందాం. మెల్లగా ఇక్కడ పెడదాము, మన తర్వాత కొంచెం కొన్ని రోజులు అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ అక్కడ అక్కడ మళ్ళీ ఇంట్లో పెట్టేసి ఇంట్లోకి వచ్చేసారా తెలుసు కదా అని. ఆ హోస్ అక్కడ వరకే వస్తుందంట, చాలా చిన్నగా ఉంది. కాస్కో పోయి పెద్ద ఉన్నాయి, పెద్ద చాలా మంచిగా వచ్చినాయి తెలుసా, వాళ్ళు లాంగ్ ఉన్నాయి. అదొకటి అదొకటి అదేది ప్రెజర్ వాషర్ ఒకటి. ఇప్పుడే మొత్తం ప్యాంట్ అంతా తడిపింటే చలి వేస్తుంది నాకు. ఇప్పుడు ఎట్లా వేస్తారు వస్తాయి అక్కడ అక్కడికి దానే తీసుకో. గుడ్ లక్ మమ్మీ. దానే తీసుకుందా. మిడిల్ బాగున్నాయి కదా ప్రతిది బాగుంది. చెప్తా ఇంటా ఆల్రెడీ గ్రీన్ గా. డూ ది అదర్ వన్. ఐ వాంట్ టు డూ ఫైన్. అలా తీసుకోవాలి లోపల హాఫ్ పడుతుంది లెక్క. ఓకే రెడీ. ఏ మొత్తానికి అయితే ఇక్కడ ఇవన్నీ కూడా బర్డ్స్ కోసం పెట్టేసినాము. ఫుడ్ అయితే ఇక్కడ దీనికి అక్కడ అక్కడ త్రీ టైప్స్ ఉన్నాయి. అట్లనే దీనికి వాటర్ అన్నమాట. ఇక్కడ ఒకటి హౌస్ పెట్టాము, ఇంకా అంతే. ఇక్కడంతా కూడా పూల చెట్లు వేయాలి ఇక్కడంతా కూడా కదా. కొంచెం బాగా ఫ్లవర్స్ ఉంటే అట్రాక్టివ్గా ఉంటుంది, బాగుంటుంది. ఇక్కడంతా పెద్ద ఎట్లా అక్కడ గ్రాస్ సరిగ్గా రాదు. సరే పోదాం రండి. ఎండ నువ్వున్న నాకు ఎండ కాలిపోతా ఉంది. ఇప్పుడు చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాము ఆ బర్డ్స్కి అవి పెట్టేద్దాం అనుకుని లాస్ట్కి అయిపోయింది. అవునా పెద్ద చెట్ల సంగతి ఏమి అక్కడ పెట్టానన్నా. నేను ఇంకా క్లాక్ అవుట్ అయిపోయినాకి ఎండలో అడ్డిపోయినా నేను. పొద్దుంతా వర్షం వచ్చాయి, మళ్ళీ ఇప్పుడు ఎండ వస్తుంది. జున్నుగాడు ఊరికి అట్లా అంటుంది, బాగా పనిచేస్తుంది పాపం. చేపిస్తారు ఏం చేయాలా? తప్పదురా తప్పదు. ఇంకా సిక్స్ ఓ సారీ సారీ సారీ. ఇక్కడ ఇక్కడ అంటానన్నా. నేను పట్టుకుంటాను, నేను వచ్చేద్దా. కెమెరా పట్టుకోవడం ఇంత కష్టం అనుకుంటున్నాను? ఐ యామ్ ది బెస్ట్ కెమెరామ్యాన్. కెమెరా పట్టుకోవడమే కష్టం ఇవన్నీ చేయడం కన్నా. బటర్ఫ్లై. ఓ ఐ వాంట్ టు క్యాచ్ బటర్ఫ్లై. చూడు ఇంత పని చేపిస్తాను బటర్ఫ్లై క్యాచ్. ఎక్కడ అచ్చుడు పైన అంత బా. దిస్ యువర్ ఫాల్ట్. 3 డేస్ నుంచి ఇవే పనులైపోయినా చేతబడి. ఐ నో ఇంకా అయిపోలే. ఇక్కడ బీరకాయ ఇట్టి పందిరేసేయాలి. పందిరేయాలంట. బీరకాయకి పందిరి, ఏం సొరకాయకి ఇంకోటి పందిరి. దానికి కూడా మొత్తం ఆ పనులన్నీ చేసే లోపల కొంచెం టైర్డ్ అయిపోయినాం. కొంచెం ఫుల్ వస్తే ఒకటేసారి ఫుల్ ఎండ వస్తుంది, మళ్ళీ ఒకటేసారి చల్లగైపోతూ ఉంది. రానా హనీ ఇంకొచ్చేసే నన్నారి టైం. అబ్బా అబ్బా వచ్చారా చేయడము నన్నారి అన్న ఐస్ చాలా. ఇది నన్నారి సిరప్, నన్నారి షర్బత్ అంటాం కదా అది. ఈ నన్నారి సమ్మర్లో తాగితే చాలా బాగుంటుంది. కాకపోతే మాకు సమ్మర్ అయితే రాలేదు, ఇంకా మాకు స్ప్రింగే ఉంది. కాకపోతే ఎండ ఉన్నప్పుడు బాగా తాగితే చాలా బాగుంటుంది. నన్నారి షర్బత్ రాయలసీమ స్పెషల్. అన్నీ రాయలసీమ స్పెషల్ అంటాయి కదా, అన్ని చోట్ల దొరుకుతుంది. ఇది హైదరాబాద్లో కూడా ఉంటుంది. హైదరాబాద్ కాకపోతే హైదరాబాద్లో లస్సీ ఫేమస్ బాగా. లస్సీలోకి పాల్కోవా వేసిస్తారు, చాలా బాగుంటుంది. అవును అవును. ఓల్డ్ సిటీలో అట్లా ఫేమస్ ఉన్నాయి కొన్ని. అంటే ఎప్పుడెప్పుడు ఎప్పుడంటే అప్పుడు ఉండవు, సమ్మర్లోనే ఉంటాయి. అవునా ఇష్టంగా ఉన్నాయి కదా. ఇన్ని చిన్న బర్డ్స్ ఎప్పుడు రాలా? ఇవి చిన్న చిన్న బర్డ్స్ వస్తాయి. అక్కడ కూడా తింటారా? వాట్ ఆన్ ఇట్. అది ఇష్టమే ఉన్నా నా బాగా. అవి ఇక్కడ చూడు
పోతాంది లోపలికి. దాంట్లో ఫుడ్ పెట్టాలన్నా కొంచెము, అదిగో పడుతుంది అది బాగా. Some of them can make nests in there. Okay. చాలా బర్డ్స్ వచ్చినాయి, కింద కూడా ఉన్నాయి. నా బర్డ్స్ అన్ని వచ్చినాయి, పైన చిన్న రెడ్ ఉన్నాయి. ఇవి మామూలుగా రెగ్యులర్ గా వచ్చే బర్డ్సే ఇవి రెండు. ఇవి రెండు వచ్చినాయి, మళ్ళీ కొత్త కొత్తవన్నీ వచ్చినాయి. ఇక్కడ ఒకటి ఉంచండి ఇవి, ప్లస్ ఇంకా ఒక మూడు నాలుగు ఎగిరిపోయినాయి ఇందాకే. అవన్నీ చేసినందుకు ఓకే, మాకైతే హ్యాపీ సాటిస్ఫై, బాగా అన్ని బర్డ్స్ అన్ని వస్తున్నాయి. అట్లా మా పెద్ద బర్డ్స్ ఉన్నాయి కదా, ఆ బర్డ్స్కి అయితే ఖచ్చితంగా హౌస్ అయితే చేయాలా. ఇప్పుడు ఫుడ్ అయితే సరిపోయింది, వాటర్ అయితే సరిపోతుంది, అది హౌస్ అయితే పాపం దానికి లేదు. ఆ పెద్ద బర్డ్స్కి రెండింటికి దానికి హోమ్ డిపోలోకి పోయి ఏమైనా వుడ్ పీసెస్ ఉంటాయి కదా, దానితో ఏమైనా చేపియాలి. వాళ్ళే అక్కడ కట్ చేసేస్తారు మనకు సైజ్ కావాలంటే, ప్లస్ రౌండ్ కూడా చేసేస్తారంట వాళ్ళు. చూద్దామా ఒకసారి, అడుగుదాము ఆ రౌండ్ హోల్స్ రెండు చేసేస్తే సరిపోతుంది. హ్యాపీ మాకైతే. ఇంకా మాకు ఇప్పుడు టైము 3:30 అయింది, లంచ్ చేస్తున్నాం ఇప్పుడు. ఈరోజు లంచ్ టమోటా పప్పు, ఇది టమోటా చట్నీ, చట్నీ ఇది ఆలూ ఫ్రై, ఆలూ ఫ్రై రైస్, ఇది ఘీ కర్డ్, కర్డ్ అంతే. అన్ని కడుగు కూడా బాగా తింటా ఉన్నారు వీళ్ళిద్దరు. మార్నింగ్ అయితే చక్కతో తిన్నారు, ఇప్పుడు బాగా తింటున్నారు. ఇప్పుడు టైం ఈవినింగ్ 7:30 అయింది, ఊరికనే బయటకు వచ్చినాము. భోజనం చేసిన తర్వాత ఇంకా కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాము, ఇంకా ఏం పని చేయలేదు. ఇంకా వీళ్ళు సాయంత్రం కొంచెం సైకిల్ ఏమి తొక్కొని ఇక్కడ ఆడుకొని ఇంకా వెళ్ళిపోతాం లోపలికి. బాగా చల్లగా ఉంది, కొంచెంసేపు అయితే 8:30 వరకు మా లైఫ్ అయితే అవ్వలే, బాగుంటుంది. ప్రస్తుతానికి అయితే మీకు ఈ చిన్న వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం, అంతవరకు బై. పోయిద్దామరా సైకిల్ అట్లా.